Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Praja Rajyam Prastavana Annan Avamanchadamega Janasena Adhinata Pawan Kalyan Eppudu Congress Party lo kalisoyina Praja Rajyam Party ni viluchukkunappudalla enduku prastavistunnatlu Chiranjeevi Praja Rajyam Party ni sthapinchi danni Congress Party lo kalipesina vishayam telisinde. Congress Party nunchi package తీసుకొని Chiranjeevi Praja Rajyam Party ni vilanam chesarane aaropanalu appatlo vachayi. Ade package aropana ippudu Pawan Kalyan ఎదుర్కొంటున్నారు. Bahusha ade asahanam ayini ventaadutunnatlundi. Mukhyamantri YS Jagan mundu Chiranjeevi lanti వ్యక్తి చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నారు. ఇదెక్కడ పంచాయతీ సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ వారి సమస్యలు విన్నారు, పరిష్కారం చూపారు. ఇక్కడ చిరంజీవి చేతులు కట్టుకొని కూర్చోవడం వల్ల జరిగిన అవమానం ఏంటట అన్న చిరంజీవి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తుందనేది చాలా మంది డౌట్ అనుమానం. చిరంజీవి పేరును ప్రజారాజ్యం పార్టీ పేరును పవన్ ప్రస్తావించడం అంటే అది పవన్ తన అన్నను అవమానించినట్లే అవుతుందేమో. లేకపోతే ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు ఉన్న నేతలు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఒత్తిడి చేశారని, వారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారని పవన్ ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. పవన్ జనసేన పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టారు. అందరూ అలా సొంత పార్టీలు పెట్టుకోలేరు కదా. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ నేత అవలేదా ఏంటో పవన్ రాజకీయాలు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో.